కర్నూలు జిల్లాలో టీడీపీకి మరో సీనియర్ షాక్ ఇవ్వబోతున్నారా? నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పేస్తున్నారా? సీట్ పై హామీ ఇవ్వలేదని అలక, ఒకే ఆఫర్ లో రెండు సీట్లు వచ్చే ఛాన్స్ వదులుకోవద్దనా? ఇంతకీ ఆ సీనియర్ లీడర్ ఎటువైపు ఉన్నారు? ఆ సీనియర్ లీడర్ పార్టీలోనే ఉంటారా? సీటు ఇవ్వకపోతే సర్దుకుంటారా? కర్నూలు రాజకీయాల్లో ఈసారి మారే కండువయ్యేది. కర్నూలు జిల్లాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతాయి. కండువాల మార్పిడి ఊపందుకుంది. కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పిన కోట్ల దంపతులు టీడీపీలో చేరారు. వైసీపీకి టాటా చెప్పిన గౌరవ దంపతులు టీడీపీ కండువా కప్పుకున్నారు. టీడీపీకి రాజీనామా చెందిన పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ చల్ల రామకృష్ణారెడ్డి వైసీపీలో చేరిపోయారు. బీజేపీ నేత పోచ బ్రహ్మానందరెడ్డి వైసీపీలో చేరారు. ఇప్పుడు నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కూడా టీడీపీని విడతారనే ప్రచారం ఉంది. నంద్యాలలో వైసీపీ ఎంపీగా గెలిచి తరువాత టీడీపీలోకి వచ్చారు ఎస్పీవై రెడ్డి. ఆరున ఎస్పీవై రెడ్డి, అల్లుడు శ్రీధర్ రెడ్డి కార్యకర్తలతో సమావేశమయ్యారు. అయితే నిర్ణయాన్ని 10వ తేదీకి వాయిదా వేశారు. నంద్యాల ఎంపీ స్థానంతో పాటు ఎమ్మెల్యే టికెట్ కోరుకుంటోంది ఎస్పీవై రెడ్డి కుటుంబం. అందులో ఏదో ఒకటి ఇవ్వాలని కోరుతున్నా టీడీపీ అధినేత స్పష్టత ఇవ్వలేదు. దీంతో కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని భావించారు. గౌరవ చరిత దంపతులు టీడీపీలో చేరటంతో నంద్యాల పార్లమెంటు స్థానం విషయంలో టీడీపీ అధినాయకత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి చివరికి ఓ నిర్ణయానికి రావాలనుకుంటోంది ఎస్పీవై రెడ్డి ఫ్యామిలీ. గౌరవ్ వెంకటరెడ్డి బావ శివానందరెడ్డి నంద్యాల పార్లమెంటు స్థానాన్ని ఆశిస్తున్నారు. ఆయనకే నంద్యాల ఎంపీ టికెట్ ఖరారు చేసే పక్షంలో టీడీపీకి గుడ్ బై చెప్పబోతున్నారు ఎస్పీవై రెడ్డి. నంద్యాల అసెంబ్లీ సీటు ఇచ్చినా టీడీపీలోనే కొనసాగాలనుకుంటున్నారు. లేకపోతే మాత్రం టీడీపీకి గుడ్ బై చెప్పి జనసేనలోకి వెళ్లాలనే ఆలోచనతో ఎస్పీవై రెడ్డి కుటుంబం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జనసేన నేతతో ఎస్పీవై టచ్ లో ఉన్నట్లు చెబుతున్నారు. నంద్యాల అసెంబ్లీ ఎంపీ స్థానాలను ఎస్పీవై రెడ్డి కుటుంబానికి ఇచ్చేందుకు జనసేన అంగీకరించినట్లు సమాచారం. అయితే టీడీపీ అధినాయకత్వం నిర్ణయం ఆధారంగా ఎస్పీవై రెడ్డి కుటుంబం పార్టీలోనే కొనసాగుతుందో లేదంటే పచ్చకండువా పక్కన పడేస్తుందో చూడాలి.